యేసు ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, యేసు ప్రభుని రక్షకునిగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనను వ్యక్తిగతంగా అనేకులకు పరిచయం చేసి, పౌలన్న అంటాడు మీరే మా పత్రిక అని. ఎవరికి వాళ్ళే క్రీస్తు కొరకు ఒక పత్రికగా మారిపోవాలి. ఇప్పుడు నేను యేసుప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుని గురించి తెలుసుకుని, తెలుసుకున్న తర్వాత నేను ఒంటిగా ఆగలేదు. తెలియనటువంటి నా వాళ్ళకి చాలామందికి ప్రభువుని ప్రకటిస్తూ ఉండేవాడిని. పరమత దూషణ చేయకుండా, వాళ్ళు ఆరాధించేటువంటి భక్తి మార్గాన్ని తొందరపడి తోలనాడకుండా, ప్రేమ కలిగి వాళ్ళకి సత్యం చెబుతూ, ఒక్కొక్కరిని క్రీస్తు కొరకు సంపాదించడానికి, నరకం నుండి అగ్నిలో నుండి లాగినట్టు కొందరు నేను రక్షించాలి అనే భారంతో నా వంతు నేను ప్రయాసపడ్డాను. ప్రభునందు నా ప్రయాస వ్యర్థం కాలేదు. చాలామంది ఆత్మల రక్షణలోకి వచ్చారు. ఎప్పుడు నేను విశ్వాసిగా ఉండి వ్యక్తిగత సువార్త వ్యాపింపజేసినప్పుడే చాలామంది రక్షణలోకి వచ్చారు దేవుని దయతో. తర్వాత కాల గమనంలో దేవుడు నన్ను ఆయన పరిచర్యకు పిలవటం, ఆ తర్వాత నేను అచ్చంగా ఒక పరిచర్యలాగానే ఈ సువార్త ప్రకటనను తీసుకోవటం, నా ఉపాధి మార్గాన్ని కూడా ప్రక్కన పడేసి దేవుని పని కొరకు కంప్లీట్గా నేను రావటం, తర్వాత దేవుడు ఇంకా విస్తారమైనటువంటి ఆత్మలను నాకు దేవుడు అనుగ్రహించటం, మరి నాకు దేవుడిచ్చిన మంచి అవకాశం అది. సో మీకు నేను ఏం చెప్తున్నానంటే, అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి. ప్రతి విశ్వాసికి నీ శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు అన్నీ దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. అయితే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకడానికి నువ్వు మనసును దృఢపరచుకో. నీకు అక్కరగా ఉన్న వాటన్నిటిని పెదప దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. మొదట చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ మొదట చేయవలసిన వాటిల్లో ఎన్నో రకాల ఇబ్బందుల్ని విశ్వాసులు ఎదుర్కొంటూ వాటి నుంచి విడుదల కోరి దేవుని అడుగుతూ ఉంటారు. ఒక మాట, ఎన్నో ప్రార్థనలు మనం దేవునికి సమర్పిస్తాం, దేవుని దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆశించి, ఎన్నో సంగతులు దేవుని దగ్గర నుంచి ఆశించి మనం ఎన్నో ప్రార్థనలు సమర్పిస్తాం. కానీ విచిత్రం ఏంటంటే, దేవుడు కూడా మన నుంచి ప్రార్థనను ఆశిస్తున్నాడు. అంటే మనం అడిగే ప్రార్థనలు కాదు, మన నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థనను ఆశిస్తున్నాడు. అది దేవునికి నచ్చే, దేవునికి ఇంపైన ప్రార్థన చేయటానికి మనం జాగ్రత్త పడాలి. దేవుడు ఆశించినది నెరవేర్చడానికి మనం ఆరాటపడాలి. మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, ఎక్కువగా చింతపడాల్సింది, ఎక్కువగా దుఃఖపడాల్సింది, ఎక్కువగా ప్రయాసపడాల్సింది దేవుని కొరకు చేయటానికి. చెప్పండి, అందరు చెప్పండి, ఎవరి కొరకు చేయటానికి? మన కొరకు ఆశించి మన కొరకు చేసుకోవడానికి కాదు. కానీ రివర్స్, మన కోసం ఎక్కువ ఏడుస్తాం, దేవుని కోసం తక్కువ ఆలోచిస్తాం. కానీ పూర్తిగా భిన్నమైన మాట దేవుని వాక్యంలోంచి మనకు దొరుకుతుంది ఏంటంటే, దేవుని నీతిని రాజ్యమును మొదట వెతకాలి. పిదప నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా, ఇవన్నిటిని గురించి అన్ని జనులు విచారిస్తారు. నీకు అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని గుర్తెరిగావో, నిజమైన దేవుని గుర్తుపట్టావో, ఆయన రెక్కల కిందికి వచ్చేసావో, ఇక నీ సంగతులన్నీ ఆయన టేకప్ చేసేసాడు. తప్పకుండా నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు అన్నిటిని తొలగిస్తాడు. నువ్వు కూడా అన్నబడినట్టు పాడుకుంటావు, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, నీ కృప నిత్యముడును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా, నీ కృప నిత్యముడును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా, నీతి మంతుల గుణారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము, నీ
కీర్తిమంతుల గుణారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా ఏసయ్యా ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైనాయి అని నువ్వు కూడా వాడుకుంటావు ఆ రోజు వచ్చింది ఆమెన్ గట్టిగా ఖచ్చితంగా వచ్చింది అయితే దానికి ముందు నీవు దేవుని కొరకు దృష్టి నిలిపి తప్పకుండా దేవుడు జవాబిస్తాడు దేవుని కొరకు ఆశ కలిగి ఆరాటం కలిగి ప్రయాసపడ్డ నీకు అసలు నువ్వు దేవుని ఎరగనప్పుడే ఎన్నో విధాలు నీకు తోడ్పడ్డ దేవుడు ఈరోజు ఆయనే ప్రపంచంగా బ్రతుకుతున్న నీకెట్లా చేయలేస్తాడు నిన్ను దేవుని ఎరగని స్థితిలోనే నిన్ను ఎంతో ప్రేమించి దీవించిన ప్రభు దేవుని ఎరిగి ఆయన్ని పిచ్చిగా ప్రేమించి ఆయనే ప్రపంచంగా చేసుకొని బ్రతుకుతున్నావు ఆయన సంతోషమే నా జీవిత పరమావధి అన్నట్టు బ్రతుకుతున్నావు ఇప్పుడు ఎందుకు వదిలేస్తాడు నిన్ను అసలు పొరపాటును కూడా వదలడు నిశ్చయముగా నీకు సహాయం కలుగుతుంది ఇప్పటికే ఎన్నో పర్యాయాలు చూసావు పొందుకున్నావు దేవుని సమాధానాన్ని పొందలేదా ఎన్నోసార్లు దేవుని దగ్గర నుంచి జవాబును పొందలేదా క్లిష్టమైన పరిస్థితుల్లో పొందితే చేయొచ్చు పొందన్నానే అని అప్పుడెప్పుడో లోకానుసారి అయినప్పుడే నిన్ను ప్రేమించి మేలు చేసిన ప్రభు ఆయన చిత్తానుసారి అయిన నేడు నిన్ను వదులుతాడా చెప్పండి వదులుతాడా వదలడు అన్న నన్ను వదలడు అన్నాడు విశ్వాసం ఉన్నాడు చేతులు ఎత్తండి పొరపాటును కూడా వదలడు నిన్ను గూర్చి ఆయన చింతించుచున్నాడని రాయించాడు పేతురు రాసిన పత్రికల్లో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాయించాడు నా మీద ఆనుకోండి అని రాయించాడు ఎవని మనసు నా మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణశాంతి గలవానిగా చేస్తానని చెప్తున్నాడు నా మీద భారం వేయి నా మీద ఆనుకో నిన్ను గురించి నేను చింత కలిగి ఉన్నాను నిన్ను గురించి నేను ఆలోచిస్తున్నానని స్పష్టంగా దేవుడు చెప్పాడు ఆయన మనకి పుట్టాడు డౌటు అనుమానం ఏమన్నాయ్య అని ఏం లేదు సాతాను పెట్టే భ్రమకు భయపడవాకు వాడు చూపించే ఇబ్బందికర పరిస్థితులకు కృంగిపోవాక దేవుడు నీ పక్షాన ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా జీవించు దినములంతా అది తెలుసులే వాళ్ళు ఎందుకు పాడరు పిలిచావు నీ సేవకై పిలిచావు నీ సేవకై దానిని మరచెదనా దానిని మరచెదనా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా మన పాట ఇదై ఉండాలి హన్న అలా స్పందించినందుకు దేవుడికి ఇష్టమైన ప్రార్థన తన నుండి వచ్చినందుకు వెంటనే జవాబు వచ్చింది ఈరోజు మనందరి ఆశ ఆలోచన వ్యక్తిగత సువార్తను వ్యాపింపజేయటం దేవుని ఎరగని అన్ని జనాంగానికి దేవుని ప్రేమను కనపరచటం వారి ఎదుట మంచి సాక్ష్యమును పరిమళింపజేయటం మీ సత్క్రియలు చూచి మనుషులు పరలోకమందున నా తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మన సత్ప్రవర్తన చూచి మనుషులు సత్క్రియలు చూచి మనుషులు పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు ప్రార్థించండి సువార్త చెప్పండి అని అంతటితో ఆగల వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయండి అన్నాడు వెలుగు ప్రకాశించడం ఏంటంటే ఒళ్ళంతా లైట్లు కట్టుకొని తిరగటమా కాదు
సత్క్రియలు లోకానికి కనపరచండి. లోకం చేసినట్టుగా మీరు చేయొద్దు, లోకం జీవిస్తున్నట్టు మీరు జీవించొద్దు. ప్రత్యేకింపబడిన జీవితాన్ని చూపించండి, వారు ఆలోచించేటట్టు చేయండి. లోకం తమను ప్రేమించే వారిని ప్రేమిస్తుంది, మీరైతే లోకానికి వేరుగా ప్రత్యేకింపబడిన వారే. మీ శత్రువులను కూడా ప్రేమించండి. యేసయ్య చెప్పిన మాట, లోకం అన్నీ బాగుంటే సంతోషపడుతుంది, మీరైతే శ్రమల్లో కూడా సంతోషపడండి, అది ఆత్మఫలం. లోకం బలవంతులై ఉంటే దాడి చేస్తుంది, బలహీనులైతే అవతల వాడి దాడికి లోబడుతుంది. అదే బలవంతులై ఉంటే ఖచ్చితంగా దాడి చేస్తారు, వారు బలహీనులై ఉంటే బలవంతులకు లోబడతారు. అయితే మీరు వారికంటే ప్రత్యేకమైన జీవితాన్ని కనపరచినట్లు, మీరు బలవంతులై ఉండే ఏదైనా చేయగలిగే శక్తి ఉండి కూడా నన్ను బట్టి మీరు తగ్గించుకోండి, అది దేవుని ఫలం, ఆత్మఫలం. దాన్ని బట్టి మనుషులకు అర్థమైద్ది. ప్రకటించడం, ప్రార్థించడం మాత్రమే కాదు, మన సత్క్రియ మనుషుల ఎదుట ప్రకాశించాలనే మాట సాక్షాత్తు యేసు చెప్పాడు, మీ వెలుగు వాళ్ళ ముందు ప్రకాశించాలి అని. ఇది మూడవ మాట. దేవునికి మహిమ. ఇవి మనం బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ముందు ముందు రోజుల్లో సభలు జరగవచ్చు, జరగకపోవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఇంకో రూపంలో ఎన్నైనా రావచ్చు. సభలు జరిగినా జరగకపోయినా, కూటములు మనయే కాదు ఎవరైనా జరిగినా జరగకపోయినా, సభలు జరిగితే దేవునికి స్తోత్రం, జరగకపోయినా స్తోత్రం. ఎందుకంటే దేవుని పని ఆగదు. సభ జరిగితే సభలో దైవజనుడు ఒకటే ప్రకటిస్తాడు. ఒకవేళ సభ ఆగితే, ఏది బయట బహిరంగ సభ ఆగితే, ప్రతి విశ్వాసి ఒక అనుదిన సభలాగా మారిపోవాలి, అనుదిన సువార్తలాగా మారిపోవాలి. నశించిపోతున్న ఆత్మలను గూర్చి భారమును వ్యక్తపరచాలి. ఈ విధంగా మనలో చైతన్యం రావాలి. సార్వత్రిక సంఘం మొత్తంలో కూడా వ్యక్తిగత సువార్తను వ్యాపింపజేసే విషయంలో చైతన్యం రావాలి. అందరూ తమ తమ బాధ్యతను గుర్తుపట్టాలి. ఇప్పుడు ఇక్కడ సేవకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసులుగా ఉండి ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ విశ్వాసులుగా ఉన్నప్పుడు, విశ్వాసులుగా జీవిస్తూ మీలాగానే కూర్చొని దేవుని మాటలు వింటూ వెళ్ళి ఉపాధి చేసుకొని బ్రతుకుతూ తెలియని ప్రజలకు ఎంతోమందికి క్రీస్తును పరిచయం చేసి అనేక ఆత్మల్ని రక్షించినటువంటి వ్యక్తులుగా వీరున్నారు. వీరిలో చాలామంది అలాంటి సాక్ష్యమే కలిగి ఉన్నారు. వీరితో పాటు ఎదురు కూర్చున్న మీలో కూడా ఇప్పటికీ అనేక మంది దేవుణ్ణి గురించి ప్రకటించి, ప్రార్థించి, ప్రేమను పంచి, సాక్ష్యం నిలిపి, వెలుగు ప్రకాశింపజేసి మీలో చాలామంది అనేక మందికి క్రీస్తు సాక్షులుగా నిలిచారు, అనేక ఆత్మల్ని రక్షణలోకి నడిపించారు. మీలో కూడా అనేక మంది ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ తల్లులు ఉన్నారు. నేను చెప్తుంది ఏంటంటే, ఇంకా మనం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మన బాధ్యత పెరిగింది. లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా చెప్తున్నాను, ఎవరికి వాళ్ళే యేసు పత్రికగా మారిపోవాలి, వ్యక్తిగత సువార్తను వ్యాపింపజేయాలి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మునుముందు మనం ఊహించలేము, అంచనా వేయలేము. ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా దేవుని పని బ్రేక్ అవడానికి వీల్లేదు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. చెప్పే పద్ధతి ఏంటి? సువార్త ప్రకటించే పద్ధతి ఏంటి? పరమత దూషణ చేయకుండా వారు ఆరాధిస్తున్న వాటిని వ్యంగ్యోక్తులతో, చలోక్తులతో విమర్శించకుండా, ఎగతాళి చేయకుండా, దేవుని ప్రేమను చూపిస్తూ సౌమ్యత కలిగి మనకు దేవుడు అవకాశం ఇచ్చినటువంటి వాటిని తీసుకొని ఎదుటి వాళ్ళని పిచ్చి మాటలు మాట్లాడి ఆవేశింపజేయకుండా, పొరపాటుగా మాట్లాడి వారిని ఆవేశింపజేయకుండా, వారిని ఆలోచింపజేసే విధంగా మాట్లాడి దేవుని సంగతులను వారికి గ్రహింపు కలిగించి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా మనం రక్షించాలి. దానికోసం మనకు దేవుడు ఒక ఫార్ములా ఇచ్చాడు, ఒక పద్ధతి ఇచ్చాడు, ఒక పంధా ఇచ్చాడు. ఆ పంధాలో వెళ్ళి ఇప్పటికి ఎంతోమందిని
రక్షణలోకి నడిపించుకున్నాం, ఇంకా నడిపించబోతున్నాడు దేవుడు. తెలుసా, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య మరొక గొప్ప మలుపు తిరగబోతుంది. తిరిగింది ఆల్రెడీ, ఇప్పుడు తిరగబోతుంది కదా, తిరిగింది. నాడు జరిగింది ఘోరంతా, ఇక జరగబోతుంది కొండంతా. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తారుగా, ప్రార్థన చేయండి. నాకు ఒక ధైర్యం, సంఘంగా నన్ను అనుసరిస్తున్నటువంటి బిడ్డలు దేవుని కృపను బట్టి వేలాది మంది, నాకు ఆశ్చర్యం ఏంటంటే పసిబిడ్డ దగ్గర నుంచి ముసలివారి వరకు అందరి హృదయాల్లో దేవుని చిత్తం చేయాలి, ఆత్మల కొరకు భారంతో పనిచేయాలనే ఆరాటం చూస్తూ ఉంటాను. ఫుల్ హ్యాపీ. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి ఏ విధంగా వాళ్ళని ఆలోచింపజేయాలో సత్యదర్శన పుస్తకంలో రాశాను, నా ప్రసంగాల్లో కూడా అందించాను. మీరు వెళ్ళి ఆ పందాలు ఇతరులను ప్రేమతో వాళ్ళని ఆలోచింపజేసే విధంగా మాట్లాడి రక్షించడానికి అందరూ నడుము కట్టండి. కానీ మీకందరికీ చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీ బాధ్యతను గుర్తుపట్టండి. ఎప్పుడైతే దేవుడు ఆశించే ఆలోచనలు మనం చేస్తామో, దేవుడు ఆశించే ప్రార్థనలు మనం చేస్తామో, దేవుడు ఎదురు చూసే పనులు మనం నెరవేర్చడానికి పూనుకుంటామో, ఇక మనం ఆయన కొరకు చింత కలిగి ఉన్నాం కనుక, ఆయన చిత్తం నెరవేర్చాలన్న ఆరాటం మనలో ఉంది కనుక, మన సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటాడు. రోగంతో బాధపడుతున్నావా? సరే, రోగం ఉన్నప్పటికీ ఆత్మల భారంతో కష్టపడుతున్నావా? స్వస్థత ఆయన ఇస్తాడు. అప్పుల బాధలో ఊగిసలాడుతున్నావా? ఓకే, అప్పుల బాధలని ఒక పక్కన అనుభవిస్తూనే మరో పక్కన ఆత్మల భారంతో పరిగెత్తుతున్నావా? ఒక్క అద్భుతం చాలు, నిన్ను పీడించే అప్పు అడ్రస్ లేకుండా పోయిద్ది. ఆ సంఖ్యలు తెంచి, ఇంత బరువులో ఉండి కూడా నా చిత్తం చేయడానికి ఇంత ఆరాటం కలిగి ఉన్నావు కదా, ఆ బరువు తీసేస్తాను, ఇక ఫ్రీగా పరిగెత్తుపో అని నన్ను విడిపించినట్టు నిన్ను కూడా విడిపిస్తాడు. నీకు అవకాశం ఇస్తాడు ఆయన, అనుకూల పరిస్థితులు కల్పిస్తాడు ఆయన. దేవుని కొరకు ఆశ కలిగి ఉండు. ఎంతమందికి అర్థమైంది? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు ఇచ్చి నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ఏం చేయాలి? ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? ఏథెన్సులో పౌలు వాడిన రెండు పద్ధతులు, అక్కడ తత్వవేత్తలను ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఉన్నారు, గ్రీకు తత్వవేత్తల్ని, ఎపికూరియులను, స్తోయికులలోను కొందరు. పౌలు యేసుక్రీస్తును గురించి, పునరుద్ధానమును గురించి ప్రకటిస్తే పౌలును వదలబోతున్నారు. తర్వాత అన్య దేవతలను ప్రచారం చేస్తున్నాడు అన్నారు. ఎందుకో తెలిసి అర్థం కాల వాళ్ళకి. ఏం కాల? అర్థం కాల. తర్వాత ఏమన్నారు? పుట్నోట్లో ఉంటుంది, వీడు దయ్యములను ప్రచురిస్తున్నాడు అన్నారు పౌలుని. అంతేకాదు, అరయోపగు సభ దగ్గరికి పోయినప్పుడు నీవు మాకు క్రొత్త సంగతులు వినిపించుచున్నావు, ఈ బోధ ఏదో కొత్తగా ఉంది, ఇతడేదో కొత్త సంగతి నూతన బోధ చేయుచున్నావు అన్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ టైం వింటాం ఆ సంగతులు, వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించినాయి. దీనిరా, నేను యేసుక్రీస్తుని గురించి, పునరుద్ధానాన్ని గురించి చెబితే ఇంత రియాక్ట్ అయ్యారు అంటే ఆలోచించాడు. ఏంటి, ఏం ఆలోచించాడంటే, పౌలు స్పెషల్ అండి. పౌలు, ఆయన ప్రత్యేకంగా కృప పొందాడు. విచిత్రం చెప్పనా, పౌలుకి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, అన్ని జనులకు సంబంధించిన సబ్జెక్టు పౌలుకు తెలుసు, ఎందుకంటే మంచి విద్య కలిగినోడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే మంచి స్కాలర్ ఆయన, పండితుడు పౌలు. గమలియలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవోపాసన పట్టడమే కాకుండా ఇతర సాహిత్యాలను కూడా స్టడీ చేయడంలో మంచి పట్టుదల కలిగిన వాడు దిట్ట. ఆయనకి ఇవ్వబడిన సామర్థ్యాల్లో నంబర్ వన్ ఒకటి అదైతే, రెండో సామర్థ్యం ఏంటో తెలుసా? ధైర్యం. మూడోది ఏంటో తెలుసా?
దేవుడు పౌలుకి అధికారం కూడా ఇచ్చాడు. ఏం అధికారం తెలుసా? అప్పట్లో టాప్లో ఉన్నది రోమా గవర్నమెంట్. స్తోత్రం చెప్పండి. ఏం గవర్నమెంట్? ఈయనకు రోమా పౌరసత్వం ఉంది. ఈయనకు రోమా పౌరసత్వం ఉంది. ఈయన ఏది మాట్లాడినా విన్నవాళ్ళు తొందరపడి దాడి చేయడానికి వచ్చారనుకో, నేనెవరో తెలుసా అంటాడు. నేనెవరో తెలుసా? రోమీయుడిని. ఏంటి ఏంటి, ఏం దాడికి వస్తున్నారు ఏంటి అంటే వెనక్కి తగ్గుతాడు అన్నమాట వాడు. మరి రోమీయుడా అని కావాలంటే రెండు రిఫరెన్స్లు గతంలో చూపించాను. కట్టిన కట్లు కూడా వదిలేసి పంపిస్తారు. కేఫాకి యూదులకు చెప్పడానికి సామర్థ్యం ఇచ్చిన దేవుడే అన్ని జనులకు చెప్పడానికి సామర్థ్యం నాకు ఇచ్చాడని చెప్పాడు. ఆ సామర్థ్యంలో ఐడియాలజీ, డిఫరెంట్ ఐడియాలజీ పౌలుది. అదే ఈరోజు తీసుకొని అనుసరిస్తుంది. డైరెక్ట్గా ఫస్ట్ క్రీస్తుని గురించి చెప్పాడు. ఎవరికి? అన్యులకి. క్రీస్తుని గురించి, మరణ పునరుద్ధానాల గురించి చెప్పాడు. వాళ్ళకి అది ఆశ్చర్యం అనిపించింది. ఇదేదో ఏదో కొత్త వ్యవహారం చెబుతున్నాడు ఏందిరా, ఇదేదో అన్య దేవతల్ని ప్రచురిస్తున్నాడు ఏందన్నారు. అంటే వీళ్ళకి అర్థం కాల, ఓహో అట్లయితే మీ రూట్లోనే వస్తా. ఆప్షన్ నెంబర్ 1 డైరెక్ట్గా సువార్త. వాళ్ళకి అర్థం కాల, ఓహో ఓకే. ఆప్షన్ నెంబర్ 2 రెండు ఆప్షన్ ఉంది. అది ముందే సెర్చ్ చేసి పెట్టుకున్నాడు. ఆల్రెడీ కొన్ని రోజులు అయింది అక్కడికి వచ్చి. ఒకవేళ నేను డైరెక్ట్గా సువార్త చెప్తే వాళ్ళు తీసుకోకపోతే మరి ఏ రూట్లో చెప్పాలి వీళ్ళకి? మనుషులు చూస్తేనే మంచి జ్ఞానవంతుల్లాగా ఉన్నారు, హడావుడిగా ఉన్నారు, ఎప్పుడు క్రొత్త సంగతులు తెలుసుకునే విషయంలో ఆసక్తి పరులై ఉన్నారు, అంతా బాగుంది, సంపన్నులుగా ఉన్నారు, అన్ని విషయాల్లో బాగున్నారు. కానీ ఎంత బాగుంటే ఏమి లాభం? సత్యమై ఉన్న క్రీస్తుని ఎరక్కపోతే నశిస్తారు కదా. కాబట్టి వీరికి సత్యమై ఉన్న క్రీస్తుని పరిచయం చేయాలి. డైరెక్ట్గా చెప్తే వినకపోతే ఎలా చెప్పాలని ముందుగానే ఆయన సంచరించి వారి దేవతా ప్రతిమలను చూస్తూ ఏదన్నా వారికి ఆధారం చేసుకొని చెప్పడానికి ఏదన్నా ఇంత అవకాశం దొరికిద్దని వెతికాడు. తెలియబడని దేవునికి అని వ్రాయబడిన బలిపీఠం ఒకటి కనపడింది. రైట్, దీన్ని ఆధారం చేసుకొని ప్రకటించవచ్చని ఫస్ట్ ఏం చేశాడు? డైరెక్ట్గానే యేసు క్రీస్తుని గురించి, పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. అది వారికి ఎక్కలేదు. కొత్త బోధ అన్నారు, కొత్త సంగతి అన్నారు, నూతన బోధ అన్నారు, అన్య మతం అన్నారు, అన్య దేవతలు అన్నారు, వదరబోతన్నారు. అర్థం చేసుకోలా. అప్పుడు అతను తీసుకెళ్ళి సభలో నిలబెట్టినప్పుడు అంతకుముందు చెప్పిన సంగతుల్నే మరొక రూట్లో తీసుకెళ్ళి అందించాడు. ఆ మరొక రూటే వారు ఎరిగి ఉన్న దాన్ని తీసుకొని దానిలో నుంచి వారికి క్రీస్తును పరిచయం చేశాడు. అది వారు ఎరగని దాన్ని పరిచయం చేయడానికి ట్రై చేస్తే వాడు గందరగోళం అయిపోయాడు. నాయన ఇప్పుడు నేను మళ్ళీ అదే టాపిక్లోకి వచ్చాను అనుకో, అదే రూట్లోకి వచ్చాను అనుకో, అక్కడ జరిగింది ఎక్కడ కూడా జరిగింది. కాబట్టి అట్లా కాదు. ఈసారి ఎట్లా చెప్పాలి తెలుసా? ముందే సిద్ధం చేసుకుని ఉన్నా కదా. వాళ్ళ కవీశ్వరంలో కొన్ని వాళ్ళు రాసినవి చదివి ఆల్రెడీ ఆ బలిపీఠం చూశాను కదా, రైట్ దానిలో నుంచి పోదాం అని ఆ పాయింట్ తీసుకున్నాడు. ఏమని? ఏథెన్స్ వారలారా, మీరు అతి దేవతా భక్తి గలవారని నాకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు చాలా భక్తి పనులను వారిని సన్మానించి ప్రశంసించి మాట్లాడాడు. రెండవది, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా తెలియబడిన దేవునికని వ్రాయబడిన బలిపీఠం ఒకటి నాకు కనబడిను. తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచారో దాని నేను మీకు ప్రచురపరచుచున్నాను, ప్రకటించుచున్నాను అన్నాడు. ఫస్ట్ డైరెక్ట్ అటాక్, పని కాలేదు. తర్వాత ఓహో వాళ్ళు ఇరిగిన దాని నుంచి టచ్ చేద్దాం. ఆలోచన పరులకి, కాస్త మేధావితనం ఉన్నవారికి, తెలివి గల వారికి ఈ రెండు సంగతులు క్లియర్గా అర్థమవుతాయి. తెలివి లేని వారికి అర్థం కావు. 100 సార్లు అడిగినా ప్రశ్నకు సమాధానం ఇదే. క్రైస్తవ్యంలో ఈ స్వాతిశయం ఒకటి ఉంది. మనమే మనమే మనమే, ఇంకెవడు లేదు, ఇంకెవడు లేదు, ఇంకెవడు లేదు అనేది, దట్ ఈజ్ రాంగ్. అది ఫస్ట్, నేను ఫస్ట్ నుంచి ఆ రోజు లక్షలాది మంది సభలో కూడా చెప్పింది అదే. మనకు మాత్రమే అనొద్దు, అందరినీ సృష్టించుకున్నవాడు ఆయనే.
ఓన్లీ యూదుల్ని క్రైస్తవుల్ని మాత్రమే సృష్టించాడైంది ఆయన. జపానోడు, చైనా వాడు, పాకిస్తానోడు, అమెరికా వాడు, కజకిస్తానోడు, ఇరానోడు, ఇరాకోడు, పరాకోడు, బరాకోడు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని దేశాలు, అందరూ ఆయన సృష్టించిన పిల్లలే. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకును దేవుడే. రోమా పత్రికలో చెప్పాడు అపొస్తల కార్యం 10:34 ఏమన్నాడు? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు కొందరికే ప్రభు తప్ప ఎవరికి ప్రభు? మరి అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి బైబిల్లో కొంతమంది అన్యజనులకు ఆయన తన్ను తను బయలుపరుచుకున్న సంగతులు చాలా స్పష్టంగా ఉన్నాయి. అందులో 1గా చెప్పుకోదగ్గ వ్యక్తి బిలాము. అసలు ఇంకా చెప్పాలంటే యెహోషువ గ్రంథంలో ఏముంటుందో తెలుసా? మన మూలపితరుడైన అబ్రహాం సైతం నది అవతల వాళ్ళు ఏం చేశారని ఉంది? విగ్రహములను పూజించిరి. మన మూలపితరుడైన అబ్రహాం పితరులు సైతం విగ్రహములను ఆరాధించిన వారు. వారిలో నుండి అబ్రహాముకు తను తను బయలుపరుచుకొని అబ్రహాం ప్రత్యేకించుకున్నాడు. స్తోత్రం. తెలుసా మీకు, అబ్రహాం కూడా ఒకప్పుడు అన్యుడే. ఎందుకు గుర్తించరు? ఎందుకు ఆలోచించరు? ఆయన బయలుపరుచుకున్నాడు. బిలాం అనేవాడికి అసలు ఇస్రాయేలీలు తెలియదు. ఇస్రాయేలీల దేవుడెవరో కూడా బిలాంకు తెలియదు. కానీ ఆశ్చర్యం చెప్పిన బిలాము దేవుడు మాత్రం యెహోవా అట. బిలామే అన్నాడు. ఇంకా యెహోవా ఏమి సెలవిచ్చునో నేను అడుగుతాను, మీరు ఉండండి అయ్యా బాలాకు అనుచరులు అన్నాడు. ఎవరు ఇంతకీ బిలాం దగ్గరకు వచ్చిన దేవుడు ఎవరో? ఇస్రాయేలీల దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఇక్కడికి వచ్చాడు. మనోళ్ళు కొంపతీసి ఒకవేళ ఆ బిలాం దగ్గరికి వచ్చాడు కనుక ఆయన అసలు మన దేవుడు కాదు అంటారు, లేనిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన గట్టిగా చెప్పండి, ఆ బిలాం దగ్గరికి వచ్చినాడు మన దేవుడు కాదు అంటారు, లేనిపోయింది. సుధీర్ అన్యుడి దగ్గరికి వచ్చినాడు మన దేవుడు ఎందుకు అవుతాడు? ఆ బిలాం దగ్గరికి వచ్చినాడు మన దేవుడు కాదు అంటారు, లేనిపోయింది. బిలాం దగ్గరికి వచ్చిన ఆయన ఎవరు? యెహోవా. ఇశ్రాయేలీల దేవుడు ఎవరు? రైట్. కొర్నేలికి తను తను బయలుపరుచుకున్నవాడు ఎవరు? పెద్దగా చెప్పండి. పక్షవాతంతో బాధపడుతున్న దాసుని కలిగిన శతాధిపతి ప్రభువా నువ్వు ఇలా అలా అని ఆయన గురించి మాట్లాడినప్పుడు ఇశ్రాయేల్లోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు, నేను గమనించలేదు అని ఆశ్చర్యపోయాడు ప్రభు. శతాధిపతి విశ్వాసం, శతాధిపతి అన్యుడు, అన్యుడికి అంత ప్రత్యక్షత ఎలా అందింది? భక్తులంటే యూదులేనా? భక్తులంటే ఇక మనమేనా? ఇక మిగిలిన జనాంగాల్లో భక్తులు లేరు, ఇక మొత్తం వేస్ట్ ఫెలోస్. ఎంత పొరపాటు అండి అది. అదే అదే కొంచెం విశాలమైన మనసు కలిగి ఉండాలి. దానికి సామర్థ్యం దేవుడు ఇవ్వాలి ముందు. ఆ విషయాలు గుర్తించాలంటే పౌలుకి ఇవ్వబడిన సామర్థ్యాన్ని పేతురు గుర్తించి ప్రోత్సహించాడు. ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, పౌలు పందాన్ని తీసుకొని వెళ్ళి ఆత్మను రక్షిస్తుంటే పేతురులాగా ప్రోత్సహించాల్సింది పోగొట్టి అలెగ్జాండర్ అని కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు ఎక్కువ. అమాయకత్వం, మేధావుల్లాగా తెలిసినట్టుగా ఏదో మాట్లాడటం అనేది క్రైస్తవ సంఘంలో చాలామంది సీనియర్ తలబండిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకెంతో వింతగా కనపడుతుంది. ఏందిరా నాయన వీళ్ళని, నిద్రపోతున్నారా లేకపోతే నిద్ర నటిస్తున్నారా అర్థం కావట్లేదు నాకు. నిద్రపోతున్నారా లేకపోతే తెలిసి కూడా ఏమి తెలియనట్టు షో చేస్తున్నారా? నవ్వుకుంటున్నా ఏం చెప్తా, ఏమి చేయను.
లెక్క కూడా చేయను. అర్థం కాక అడిగితే సమాధానం చెప్తా. రెఫరెన్స్ చూపించి మరీ చెప్పా. ఒక రిఫరెన్స్ కాదు, అనేక రిఫరెన్స్లు. నేను కాదు, ఆ చిన్నోడు చెప్పాడు ఇప్పుడు దాకా. ఆ చిన్నోడికి అర్థమైన సంగతి తలబండిన మేధావులు అని చెప్పుకుంటున్న పండితులకు అర్థం కాలేదు. అని జుట్టు వీక్కున్న అర్థం కావట్లన్నా. మేధావుల మేతావుల సరే, ఏదైనా అవన్నీ పట్టించుకొని అన్ని విషయాలు వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అనుకునేదానికి మనకు టైం లేదే. ఎవడ తిప్పలు వాడి అందరు కలిసి అక్కడ నిలబడాలా న్యాయపీఠం ముందు. అప్పుడు ఎవరికి జరిగే న్యాయం వాళ్ళకి జరిగిద్ది, ఏం పర్వాలేదు. ఇక్కడ నువ్వు తేడా నేను తేడా అంటే ఎట్లా కుదిరిద్ది, కుదిరిద్దా? మొదట అందరం పాపులం, క్రీస్తు రక్తమును బట్టి అందరం విమోచింపబడి పరిశుద్ధులమయ్యాం. ఇక మనం ఏమగునో ఏమవుతామో రేపు ఆయన తెలుస్తాడు. అప్పటిదాకా ఆగాల, ఉదారం పడితే ఎట్లా, ముందు ఉదారం ఆకపోతే ఎట్టా, ఆగా అప్పటిదాకా ఓపిక పట్టాలా. అందరి ఉదారం అక్కడ తేలిద్ది. దేవునికి మహిమ. చూస్తాం సంతోషంగా నవ్వుతా చూస్తూ ఉంటాం అందరి పరిస్థితులు. చాలా సంగతులు ఉన్నాయి, భవిష్యత్తులో చెప్పుకుందాం. మెట్టుకైతే ముందు విన్నటువంటి అంశాన్ని ఎత్తి కొంచెం ప్రస్తావించాను. మరి మీకు అందరు క్లియర్గా అర్థమైందిగా, విన్న మ్యాటర్లో మీకేం కన్ఫ్యూజ్ లేదుగా. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏమండి, సత్యం అన్నది ఎక్కడున్నా సత్యమేనండి. ఏంటి ఇప్పుడు పాకిస్తానోడు మనకు శత్రువు. ఉదాహరణకి పాకిస్తానోడు కూడా రెండోళ్ళు నాలుగు అనే అంటాడు. ఎడిశాడు వాడు రెండోళ్ళు నాలుగు అంటే ఎట్లా అయింది కాదు, వాడు రెండోళ్ళు ఐదు అయింది. మంద మాత్రమే నాలుగు అంటే ఎట్లా కుదిరిద్ది? మన రెండేళ్ళు నాలుగేమో సత్యమే, కానీ పాకిస్తానోడు ఆ మాట అంటే మాత్రం అది అసత్యం అంటే ఎట్లా కుదిరిద్ది? సత్యం అన్నది ఎక్కడున్నా సత్యమే. సత్యమై ఉన్న క్రీస్తు పోలిక ఏ గ్రంథంలో కనపడినా అది బైబిల్లో చెప్పబడిన సత్యానికి సంబంధించిందే. ఎవరి పుస్తకంలో ఉన్నా నా యేసుకు సంబంధించిన సత్యం, నా యేసు సిలువ బలియాగం, నా యేసు ప్రాణత్యాగం, రక్త ప్రోక్షణం అనే సంగతిని గురించిన సందేశం ఎవరు రాసుకున్నా ఏ గ్రంథంలో నాకు కనపడ్డా ఆ పాయింట్ వరకు ఆ సబ్జెక్టు వరకు అది యేసును గురించిన సత్యమే. ఈ సంగతుల్ని గ్రహించడానికి విశాలమైన హృదయం కావాలి, పౌలు ఆలోచించే ఆలోచన విధానం కావాలి. ఆవేశకావేశాలుంటే మ్యాటర్ అర్థం కాదు. ఉరించుకోవటం గుడ్డలు దించుకోవటం తప్ప ఏమి ఉండదు ఆడ. దేవునికి స్తోత్రం. ఏం చేయటం? ఉరించుకోవటం పర్రా పర్రా చించేసుకోవటం తప్ప ఏమి ఉండదు. నవ్వుకుంటా ఉంటా ఇట్లాంటి అన్నీ చూసి, ఎవరెవరు ఏమేమి ఫీట్లు చేస్తున్నారు, ఏమేమి పాటలు పడుతున్నారు. ఏమి వెళ్ళొరుతున్నారో నన్ను అవమానపరచాలని, అబాబాబాబా. ఏమి తహతహలాడుతున్నారో, ఏం పర్లా. సార్వత్రిక సంఘం, తెలుగు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కొంతమంది ఫోటోలు పెట్టారు నా నదుటన్న సిలువు పెట్టి, సూపరం అంటే నన్ను అబాస్ పాలు చేద్దామని ట్రై చేశారు. అంటే నన్ను ఏం చూపిస్తున్నారు తెలుసా? క్రీస్తు సిలువ సాక్షి శాలేమన్నా. అంతే, క్రీస్తును ఏ సిలువలో యజ్ఞముగా ఆహుతించబడ్డ అనుభవం సూచిస్తుందో సిలువ, ఆ సిలువను నా నుదుటను పెట్టి నేను ఎవరునో ఎవరికి సాక్షినో వాళ్ళే చూపిస్తారు, చూపించారు. అది చూసి ఏదో అందరూ ఏదో అనుకుంటారని, దిమాక్ లేనోడు అనుకుంటాడు. సిలువని ఏడగాదు, నువ్వు ఏడబెట్టినా, నా గుండెల మీద పెట్టినా, నా ముఖం నిండా పెట్టినా, ఆ సిలువలో నా యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. చూపించి అక్కడ చూపించి సిలువ వైపు చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువ వైపు చూచుకొలది శిల సమానమైన మనసు, కరిగి క
కరిగి నీరయ్యెనురా రౌండ్ బొట్టు చుక్క బొట్టు అనుకో, అది విగ్రహాల బొట్టు అయింది. చక్కగా రెండు పనులు చేశారు, ఎరుపు వర్ణం చూపించారు, సిలువను నా నుదుటి నుంచారు. అందరూ సిలువను మెళ్ళ వేసుకొని మోస్తుంటే శాలెమని ఎగ్దం నుదుటిను ధరించి తల మీద మెట్టు పెట్టుకొని మోస్తున్నాడు. ఏదో చేయబోతారు నన్ను, వాళ్ళే గాలి తీసుకుంటారు. ఏదో చేయబోతారు, వాళ్ళే నన్ను హెచ్చిస్తూ ఉంటారు. ఈ దెబ్బతో అయిపోయాడు అనుకుంటారు. ఏంది అయిపోయేది, నేను లెగిస్తే కదా, నన్ను లేపిన వాడెవడు, నన్ను నిలబెట్టిన వాడెవడు, నన్ను పిలిచిన వాడెవడు. నా పిలిపేందో నేను తెలుసుకున్నాను, ఆ పిలుపుకు తగ్గట్టు నాకు చేతనైనంత వరకు సత్యాన్ని తీసుకొని ప్రకటిస్తూ నా పిలుపును, నా ఏర్పాటును నిశ్చయం చేసుకొని దాన్ని నెరవేర్చడానికి రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్నా. నేనేం ఖాళీగా లేను, అంటే టైంపాస్ వ్యవహారాలు చేయటానికి గోల్డ్ అంత పన్నుంది నాకు. తిప్పలు పడేవాళ్ళు తిప్పలు పడినాయి. ప్రతి తరములో గుర్తుపెట్టుకోవాలి, ప్రతి తరములో క్రీస్తు దగ్గర నుంచి నేటి వరకు సత్యం పక్షంగా నిలిచిన ప్రతి దైవజనుడు స్వకీయుల చేత అవమానపరచబడ్డాడు. అన్యజనుల చేత కాదు, ముందు స్వకీయుల చేత, సొంత వారి చేతనే ద్వేషించబడ్డాడు. అందరూ కలిసి యేసును అప్పచెప్పింది ఎవడు, బయటోళ్ళా లేకపోతే యూదుడేనా? అద్ది పౌలుని 3 సార్లు బెత్తాలతో కొట్టింది ఎవరు? వాక్యం ఎరిగినోళ్ళా ఎరగనోళ్ళా? పెద్దగా చెప్పండి. రాళ్ళ దెబ్బలు కొట్టింది ఎవరు? యోధులా? యోధులు 5 మార్లు. వంచన చేసిన కపట సహోదరులు ఎవరు? వాళ్ళే. ప్రతి దైవజనుడు, ప్రతి ప్రవక్త, ఆనాడు ఇస్రాయేల్ ప్రవక్తలలో సైతము ప్రవక్తలు, దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రవక్తలంతా దేవుని ప్రజల చేత తృణీకరించబడ్డారు, అవమానపరచబడ్డారు. ఏ ఒక్క ప్రవక్తను కూడా ప్రజలందరూ సన్మానించిన చరిత్ర లేదు, ఉంటే చెప్పండి నాకు. అందరినీ తిరస్కరించారు. యేసయ్య చెప్పాడు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ ఉండుదానా? ఏమని చెప్పాడు? ప్రవక్తలను పెందల కడనే లేచి మీ వద్దకు నేను ప్రవక్తల్ని పంపుతూ వచ్చాను, మీరు వారి మాట. కాబట్టి మేము దేవుని సంబంధంలో దేవుని కోసం మేము ఉన్నాం, మేము అట్లా, మేము ఇట్లా, మాకు ఇది అది, మాకు అంత రోషం ఇంత రోషం అని ఆ పేర్లతో దేవుడు ఏర్పరిచినటువంటి పాత్రలను అవమానపరిచేటువంటి యూదుల పాత్ర పోషిస్తున్నారు నేటి కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఏం పర్వాలా, సత్యం ఎరిగినటువంటి విశ్వాసులు, నన్ను అనుసరించేటువంటి యథార్థవంతులైన విశ్వాసులు ఎవరు ఇప్పుడు నిగ్గు తేలింది? వాడు ఒరిజినల్గా నాలో ఉన్న ఆత్మను గుర్తించినట్లయితే, నా మీద నా హృదయంలో ఉన్న భారం గుర్తించినట్లయితే, నిజంగా నా ఆత్మీయ స్పర్శను ఎరిగిన వారైతే, మరి ఎక్కువగా ఇప్పుడు నా హృదయంతో పెనవేసుకోపోతారు. ఎందుకంటే దేవుడు, దేవుని ఏర్పాట్లో ఉన్న భక్తుల యొక్క నడిపింపు, వారు పొందిన అనుభవాలని ఇప్పుడు ఈ భక్తుల జీవితాల్లో కనపడుతున్నాయి. అందరూ ఏకమై, అందరూ ఏకమై, కొంతమంది ముసుగులో ఉండి, కొంతమంది ముసుగులో వెనుకుండి, కొంతమంది పిల్లల చేత, చిన్న చిన్న పిల్లల చేత కేకలేపిస్తూ ఉన్నారు. ముసుగు దొంగలు అసలు ముసుగులో ఉన్నారు. ఎట్లా ఉన్నా, ఎక్కడున్నా, ఎన్ని చేసుకున్నా, దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను నా దేవుని పనిని టీవీగా, ఆయన సేవకునిగా, ఒక ఏనుగులాగా
గంభీరంగా సాగిపోతా చేస్తా. ఈ షార్ట్ దెబ్బకి దిమ్మరపోయి కేకలేస్తాయి చూడు, అర్థం కాక గందరగోళం అయిపోయి. ఇప్పుడు ఏనుగు ఒక్కసారిగా అలా వచ్చేసరికి ఏం ఇంతలానని అది గందరగోళం అయిపోతుంటుంది. అది ఏంటిది? అది అవన్నీ అవి బడి తిప్పలు అవి పడతూ ఉంటాయి. అసలు లెక్క అక్కడ తేలిద్ది. ఎక్కడ? అక్కడ. రైట్, రండి అందరం పైకి లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. రెండు సంగతులు ఈరోజు మీరు స్పష్టంగా విన్నారు. ఇలాంటి పరిస్థితులను దేవుడే అనుమతిస్తాడు. మీలో యోగ్యులైన వారు కనబడినట్లు భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఒక సత్య సంబంధమైనటువంటి దైవజనుని ఫాలో అవ్వాలంటే, ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక టెస్ట్. శాలెమోనును అందరూ పొగుడుతుంటే ఆనందం, కొంతమంది విమర్శించే వాళ్ళని, హెగతాళి చేసే వాళ్ళని కూడా అనుమతిస్తే అప్పుడు ఈ ఫాలోవర్స్ రంగు తేలింది. దేవునికి మహిమ. కాబట్టి ఏం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి చిన్న భారం మనకుంది. ఇప్పుడు కొంతమంది టైం వేస్ట్ చేస్తున్నట్టు మనం చేయొద్దు. అలాంటి వాటిని చూసి కూడా టైం వేస్ట్ చేయొద్దు. అనవసరం వాటిని ఇతరులకు పంపిణీలు చేయటం కానీ అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. వదిలేసేయండి. సత్య సంబంధిని దేవుడు ఏర్పరిచిన పాత్రను గుర్తుపడితే వాడు ప్రత్యక్షత కలిగినవాడు. గుర్తుపట్టుకున్నాడు గందరగోళంగా మరుగుతున్నాడు అంటే ఇంకా ఆడేవాడు అర్థం చేసుకుని పక్కనేసేయటమే. ఓ ఇది వేస్ట్ సరికి పక్కన పడిపోవాలి. సత్యానికి సహకారులుగా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను గుర్తుపట్టడం, ముందుకు సాగిపోవడం. రైట్, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ శామ్యూయల్ ప్రార్థన చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శుక్రవారపు దినాన నీ దాసులు నిద్రను కూడా నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడిన విలువైన సంగతుల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి ప్రభువ. దేవా, నీటి నుంచి భారము కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు నడుముగట్టడానికి సహాయించి, ఎవరెవరు ఎంత మటుకు కష్టపడి ఎన్ని ఆత్మలను సంపాదించగలరు, అన్ని ఆత్మలు సంపాదించడానికి మాకు సామర్థ్యాన్ని దయచేయండి ప్రభువ. నిబిడలు ఎవరితో మాట్లాడతారో, ఎవరితో తరికిస్తారో, యేసు క్రీస్తు నామములో వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక ప్రభువ. అనేక వేల లక్షల ఆత్మలు ఈ తండ్రి సన్నిధి పరిచర్య ద్వారా రక్షించబడునుగాక ప్రభువ. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధదని మీరు సెలవిచ్చారు ప్రభువ. ఈ పరిచర్యకు విరోధంగా, నీ దాసునికి విరోధంగా లెగుస్తున్న ప్రతి శక్తిని యేసు నామములు అణిచివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఈ పరిచర్యని శాఖోపశాఖలుగా మీరు దీవించండి అయ్యా. అయ్యా, నీ చిత్తానుసారముగా నీ దాసుడు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని, నీ దాసునికి ఇంకా మంచి ఆరోగ్యమును దయచేసి ఇంకా బహుబలముగా రాబోతున్న దినాల్లో వాడుకోండి. నీ దాసునికి ఇచ్చిన కుమారులను అయ్యా పవన్ రాజును కూడా జ్ఞాపకం చేసుకుని ఇంకా బహుబలముగా వాడుకొని సహాయించేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం, సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడయ్యుండి సత్యం పక్షంగా పోరాడేవారిగా ఉంచునుగాక, ఆమేన్. ప్రభువేసు రక్తమునకే జయం, ప్రభువేసు రక్తమునకే జయం, ప్రభువేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది కార్యాలకు అనంత నాశనము కలుగునుగాక, తండ్రి దేవుని కార్యాలకు ఎల్లప్పుడు జయము కలుగునుగాక, ఆమేన్. హల్లెలూయా, గట్టిగా చెప్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.